కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో శుక్రవారం మరణించారు. ఇక ఆయన మరణ వార్తను అభిమానులు ఎవరూ జీర్ణించలేకపోతూ ఉన్నారు. ఆయనతో అనుబంధం ఉన్న సినీ సెలబ్రిటీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక మన టాలీవుడ్ హీరోలు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు, ఆలీ, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, బాలయ్య గారు శనివారం రోజున బెంగళూరుకు చేరుకొని పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ జీర్ణించుకోలేని విషయం, పునీత్ను మనకు దూరం చేసి ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడు, ఎంతో బాధగా ఉంది, ఎప్పుడు బెంగళూరుకు వచ్చి రాజ్ కుమార్ గారిని కుటుంబాన్ని కలిసేవాడిని, రాజ్ కుమార్ గారితే వారి పిల్లలతోనూ నన్ను కలిపించేవారు, తర్వాత శివ పునీత్లతో మా అనుబంధం కొనసాగింది, ఈరోజు పునీత్ మరణంపై ఇంతమంది దుఃఖాన్ని వెదజల్లుతూ ఉన్నారు, ఆయన ఎంత గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవచ్చు, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి గారు అన్నారు. ఇకపోతే తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది, ఇది చాలా సంచలనం రేపింది. అది ఏమిటంటే ప్రముఖ దర్శకుడు మేర్ రమేష్ గారు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. పునీత్ రాజ్ కుమార్ వల్లే తన కెరీర్ మొదలైందని ప్రముఖ దర్శకుడు మేర్ రమేష్ అన్నారు. పునీత్ నటించిన వీర కన్నడిగ చిత్రంలో దర్శకుడుగా నేను పరిచయమయ్యా, నన్ను కుటుంబ సభ్యుడిగా చేసుకునేవాడు, మెగాస్టార్ చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్నదే పునీత్ కోరిక, నన్ను ఛాన్స్ అడిగాడు, బోళా శంకర్ మూవీలో ఓ స్పెషల్ రోల్ పునీత్ కోసం రాయాలనుకున్నా. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పాను. ఇంతలోనే ఘోరం జరిగింది అంటూ రమేష్ చెప్పారు. ఇది చాలా బాధాకరమని చెప్పవచ్చు. ఒకవేళ పునీత్ రాజ్ కుమార్ గారు ఉండుంటే బోళా శంకర్ మూవీలో చిరంజీవి గారితో కలిసి నటించవచ్చు అని మనకు క్లియర్గా అర్థమైంది.